హాయ్, అందరికీ నమస్తే. మా సబ్స్క్రైబర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు మనం మీరు కనుమ పండుగ రోజును కానీ పండుగ రోజు చేసుకోవడానికి చక్కెర పొంగల్ చేస్తున్నాను. కనుమ పండుగ చేసుకోవడానికి ఆంధ్రా స్టైలు గ్రేవీతో చికెన్ చేస్తున్నా, అంటే చికెన్ గ్రేవీ కర్రీ అన్నమాట. ఇక ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్దాం రండి. ఒక కిలో చికెన్ తీసుకున్నానండి. ఆ చికెన్ కర్రీకి 8 ఉల్లిపాయలు, 5 టమాటాలు తీసుకుని కోసుకుని పక్కన పెట్టుకుందాం. ఓకే, ఒక చిన్న కొత్తిమీర కట్ట, ఒక 4 చెంచాలు ఆయిల్ వేసుకుందామండి. ఆ 3 దాల్చిన చెక్క పలుకులు, 3 యాలక్కాయలు, అలాగే 3 లవంగాలు కూడా వేసుకుందాం. ఓకే, అలాగే ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసి బాగా కలుపుకుందాం. ఓకే, ఈ రకంగా ఉల్లిగడ్డలు వేసి బాగా ఎర్రగా, అంటే నా లెక్క బాగా ఏగే వరకు ఇలా కలుపుకుంటూ ఉందాం. రైట్, ఈ రకంగా ఎర్రగా ఏగిన తర్వాత టమాటాలు వేసుకుని కలుపుకుందాం. ఓకే, టమాటాలు వేసి బాగా కలుపుకుందాం. ముందుగా వేసిన చెక్క, లవంగ, ఇలాచి ఫ్లేవరు ఈ ఉల్లిగడ్డతో ఈ టమాటాతో బాగా పట్టుకుని చికెన్ మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఒక చెంచా పసుపు, రెండు చెంచాల కారం, రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక చెంచా ఉప్పు, చికెన్ మసాలా 1 చెంచా, ధనియాల పొడి 2 చెంచాలు. కారం ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు ఇంకో 2 చెంచాలు కారం వేసుకోవచ్చు. ఈ రకంగా మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఇదిగో ఈ విధంగా గుజ్జు లెక్క, ముద్ద లెక్క మసాలా అయిపోయిన తర్వాత చికెన్ వేసి కలుపుకుందాం. ఓకే, అది ఈ మసాలా అంతా ముక్కలకు పట్టుకునే వారికి బాగా కలుపుకొని ముక్కలో నుంచి నీరంతా బయటకు వచ్చేవారికి 5-6 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇలా ఆయిల్ పైకి వచ్చేవారికి ఉడకనిచ్చాం కదండి, ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని చికెన్ ముక్కలు మునిగే వరకు, అంటే చికెన్తో సమానంగా నీళ్లు పోసుకుని కలిపి మూత పెట్టుకుందాం. ఈ రకంగా చికెన్ మునిగే వరకు నీళ్లు పోసుకుంటే చాలు.
ఇప్పుడు ఇట్లా కలుపుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, సరదాలు తెచ్చిందే తుమ్మెద. సంక్రాంతి సరదాల పండగ, సంబరాల పండగ. ఇది ఈ రకంగా మన చికెన్ని అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇట్లా కలిపి మనం మూత పెట్టుకోవాలి. మంట కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు, చక్కగా నీరు అంత తిగిరే వరకు కలుపుతూ ఉండాలి. ఓకే, ఒక 10 నిమిషాలు మూత పెట్టుకున్నానండి. ముక్క బాగా ఉడుకుంటుంది. ఇదిగో చూడండి, అయిపోయిందండి. కాస్త కొత్తిమీర వేసుకుందాం, చిటికెడు ధనియాల పొడి, సగం చెంచా గరం మసాలా. ఒకసారి ఇలా కలుపుకొని 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని దింపేసుకుందాం. ఒక గ్లాసు బియ్యం వేసుకుని బాగా కడుక్కొని పక్కన పెట్టుకుందాం. ఒక 1 లీటర్ పాలు, ఇలా పాలు బాగా ఉడికేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకుని కలుపుకుందాం. ఒక 5 ఇలాచి బాగా దంపుకొని పాలలో వేసుకుందాం. ఇలా ఇంకోసారి బాగా మరిగేటప్పుడు 1 గ్లాసు వాటర్ వేసుకుని కలుపుకుందాం. నీళ్లు వేసుకున్న వెంటనే 1 గ్లాసు చక్కెర వేసుకుందాం. 1 లీటర్ పాలకి 1 గ్లాసు చక్కెర సరిపోతుంది. చక్కెర బదులు బెల్లం వేసుకోవాలనుకునే వాళ్ళు 300 నుంచి 400 గ్రాముల వరకు బెల్లం వేసుకోవచ్చు. చూసారండి, అన్నం బాగా ఉడికింది. 2-3 నిమిషాలు పొయ్యి మీద అలా ఉంచుకొని దింపేసుకుందాం. ఇప్పుడు 6 చెంచాల వరకు నెయ్యి వేసుకున్నానండి. ఈ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత 20 పలుకుల వరకు జీడిపప్పు వేసుకున్నాను. 20 ఎండు ద్రాక్ష. ఇదిగో ఇలా వేగిన తర్వాత ఇదంతా తీసుకెళ్ళి పొంగల్లో వేసుకొని కలుపుకుందాం.
ఎంతో పొరగా ఉందండి. నాకైతే చక్కెర సరిపోయింది, మీరు కూడా ఇంకొంచెం చక్కెర తినేవాళ్ళు ఉంటే, ఇంకా కొంచెం చక్కెర వేసుకుంటే బాగుంటుంది. అది తినేవాళ్ళకి మాత్రమే, నాకైతే సరిపోయింది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఏమిటి చూసారు కదండి, చక్కెర పొంగలి చికెన్ కర్రీతో సుష్టుగా పోల్చేసాను. చాలా బాగా కుదిరింది రెండు. ఇదే విధంగా కనుక మీరు మా వీడియో చూసి మీరు ఇంట్లో చేసుకున్నా కానీ ఇలాగే చేసుకుంటే చాలా ఆనందంగా తింటారు, కమ్మగా ఉందని పూజిస్తారు. ఈ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.